వెల్కమ్ వెల్కమ్ వీడియోస్. ఒకే దాన్ని మనం పదే పదే వింటే సో మనకు ఈజీగా ఎక్కువ అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. సో మరొకసారి వీడియో ప్లే చేస్తాను. One minute, share screen. Start now. రొటీన్ ఎందుకంటే చాలా మటుకు తెలియదు, ఉండదు. పొద్దున ఏ టైంకి లేవాలి, నైట్ ఏ టైంలో పడుకోవాలి, ఒక ఫిక్స్. సార్ అయిపోయింది సార్ స్క్రీన్. రైట్, అవును అవును, చూస్తున్నాను చూస్తున్నాను. ఒక్క నిమిషం, మళ్ళీ ఎందుకు అయిపోయింది బా. స్క్రీన్ షేర్, ఓకే, స్టార్ట్ నౌ. ఫిష్ విల్ గో విత్ ద ఫ్లో, అంటే చనిపోయిన చేప మాత్రమే ఆ వాటర్ ఎలా వెళ్తుంటదో దాని తగ్గట్టు ఆ వాటర్ అలా దాంతో పోవడం పోతుంటది. అది బతుకున్న చేప దానికంటే ఒక ఇది ఉల్టా తిప్పి తాగిపోతుంది. ఇది నేను అర్థమైంది ఇప్పుడు నాకు. లీడర్ అన్నమాట. నాట్ ఓన్లీ ఈ 10 టిప్స్ ఏవైతే ఐడియా స్ట్రాటజీస్ ఏదైతే షేర్ చేయబోతున్నారు కదా, మీరు సక్సెస్ఫుల్ పవర్ఫుల్ లీడర్ కావడానికే కాదు, వాటితో పాటు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో బిజినెస్ ఇంకా ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి కూడా ఈ 10 పవర్ఫుల్ స్ట్రాటజీస్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు బిజినెస్ లో కొత్త ఉండొచ్చు, లేదంటే పాత ఉండొచ్చు, లేదంటే మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అది పార్ట్ టైం చేస్తుండొచ్చు, లేదంటే ఫుల్ టైం చేస్తుండొచ్చు, ఎవరికైనా సరే ఈ 10 టిప్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వీడియోని దయచేసి ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకి అమేజింగ్ గిఫ్ట్ కూడా నేను ఇవ్వబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో అండి, నా పేరు వేణుకళి, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్. దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి బి డెడికేటెడ్ టు యువర్ డైలీ రొటీన్. ఎందుకంటే చాలా వరకు తెలియదు, ఉండదు. పొద్దున ఏ టైంకి లేవాలి, నైట్ ఏ టైంలో పడుకోవాలి, ఒక ఫిక్స్డ్ డైలీ రొటీన్ అనేది ఉండదు. ఆల్వేస్ రిమెంబర్, ఓన్లీ డెడ్ ఫిష్ విల్ గో విత్ ద ఫ్లో, అంటే చనిపోయిన చేప మాత్రమే ఆ వాటర్ ఎలా వెళ్తుంటదో దాని తగ్గట్టు ఆ వాటర్ అలా దాంతో పోవడం పోతుంటది. అదే బతుకున్న చేప దానికంటే ఒక రైట్ డైరెక్షన్ లో అది వెళ్తుంటది. టాప్ లీడర్స్ మీరు తీసుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో కావచ్చు, రియల్ ఎస్టేట్ లో కావచ్చు, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్ఫుల్ కంపెనీస్ లో సిఇఓస్ కావచ్చు, వాళ్ళందరికీ ఒక ఫిక్స్డ్ డైలీ రొటీన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? మీకంటూ ఒక ఓన్ ఆఫీస్ ఉండదు, ఒక బాస్ ఉండడు, అండ్ ఒక మానిటర్ చేయడానికి ఎవరు కూడా మీకు ఉండరు. అలానే మీకు ఎవరు కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒక గుడ్ టాలెంట్ ఉంటుంది, ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి స్కిల్స్ కూడా ఉంటాయి, మంచి కంటెంట్ కూడా మీ దగ్గర ఉంటుంది. అయినా కూడా కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదైనా బిజినెస్ లో, సేల్స్ రిలేటెడ్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ ఎందుకు కారో తెలుసా? బికాస్ వాళ్ళకంటూ ఒక డైలీ రొటీన్ ఉండదు కాబట్టి. If you want to become a great leader, powerful leader, you must have fixed daily routine, my dear friends. ఈ ఫిక్స్డ్ డైలీ రొటీన్ ఏదైతే నేను చెప్తున్నానో అది మీకే కాదండి, మీ కిందున్న టీమ్ కి కూడా దీన్ని అడాప్ట్ చేయాలి. మీరు మంచి ఒక ప్యాటర్న్, ఒక సిస్టమ్ రెడీ చేసుకోవాలి డైలీ రొటీన్ కి సంబంధించింది. ఓకే, సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఫాలో అవుతారు కదా, అట్లాంటిది ఒక సిస్టమ్, అట్లాంటిది ఒక ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి డైలీ రొటీన్. అండ్ అదే డైలీ రొటీన్ మీ టీమ్ వాళ్ళకు కూడా మీరు ఇంప్లిమెంట్ చేపియాలి, వాళ్ళకు కూడా ఇది ఫాలో చేపియాలి. సక్సెస్ఫుల్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటించి వాళ్ళే సక్సెస్ అవ్వడం కాదు, సక్సెస్ లీడర్ ఎప్పుడే కానీ టీమ్ కి కూడా పాటించి టీమ్ కి కూడా సక్సెస్ఫుల్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ఫుల్ లీడర్ ఒక మెయిన్ క్వాలిటీ అనమాట.
అనమాట. నా నెక్స్ట్ వన్ వచ్చేసి కమిట్ యువర్ ప్రాస్పెక్టింగ్ నెంబర్స్. లిస్ట్ లో నేమ్ యాడ్ చేసే దగ్గర నుంచి బిజినెస్ ప్లాన్ చెప్పేంత వరకు ఆ మధ్యలో జరిగే ప్రాసెసే ప్రాస్పెక్టింగ్ అంటారు అనమాట. ఓకే, మీరు కన్సిస్టెంట్ గా కొత్త వాళ్ళని మీ లిస్ట్ లో యాడ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఆ లిస్ట్ లో ఎవరైతే యాడ్ అవుతారో మెల్లిమెల్లిగా వాళ్ళను తయారు చేయాలి బిజినెస్ ప్లాన్ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బికాస్ ప్రాస్పెక్టింగ్ ఈస్ ద లైఫ్ ప్లాన్ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెటర్ మై డియర్ ఫ్రెండ్స్. వన్ మోర్ టైం, ప్రాస్పెక్టింగ్ ఈస్ ద లైఫ్ ప్లాన్ ఆఫ్ ఎ నెట్వర్క్ మార్కెటర్. సో మీ నెట్వర్క్ మార్కెట్ లో ఒక టాప్ గేమ్ ఆడాలంటే ప్రాస్పెక్టింగ్ చేయాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ దాని తర్వాత మూడోది వచ్చేసి ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఇస్ ఈక్వల్ టు డూప్లికేట్ సక్సెస్. చాలా చాలా ఇంపార్టెంట్ మూడోది, ట్రాన్స్ఫర్ స్కిల్స్ ఇస్ ఈక్వల్ టు డూప్లికేట్ సక్సెస్. మీ లోపల ఏదైతే స్కిల్స్ ఉన్నాయో, మీ లోపల ఏదైతే టాలెంట్ ఉందో, ఏదైతే మీ దగ్గర నాలెడ్జ్ ఉందో, ఏదైతే కంటెంట్ ఉందో, మీది ఏదైతే స్టైల్ ఉందో, వర్క్ చేసే విధానం ఏదైతే ఉందో, వాటి ద్వారా ఏదైతే మీరు రిజల్ట్స్ ఏదైతే జనరేట్ చేస్తున్నారో ఇదంతా ట్రాన్స్ఫర్ చేయాలి మీ కింద ఉన్న టీమ్ మేట్స్ కి, అసోసియేట్స్ కి, ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు? ద మోర్ యూ ట్రాన్స్ఫర్ యువర్ స్కిల్స్, ద మోర్ యూ విల్ గెట్ సక్సెస్ మై ఫ్రెండ్స్. ఎస్, నీ లోపల ఉన్న టాలెంట్, నీ లోపల ఉన్న స్కిల్స్, నీ లోపల ఉన్న నాలెడ్జ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతా కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తుండాలి. ఎలా చేస్తుండాలి? సింపుల్, రెగ్యులర్ గా ట్రైనింగ్ మీటింగ్స్ కంటిన్యూ గా కండక్ట్ చేస్తుండాలి. ఆన్లైన్ వచ్చేసింది కదా, జూమ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోండి. రెగ్యులర్ గా వాళ్ళకి ట్రైనింగ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తుండండి. కండక్ట్ చేసి వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ ని, వాళ్ళ లోపల ఉన్న నాలెడ్జ్ ఇవంతా కూడా ఇంకా ఎక్కువ బెటర్ గా మీరు వాళ్ళకి డెవలప్ అయ్యేటట్టు చెయ్యండి. ఎందుకంటే ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు డే బై డే గ్రో అవుతారు. అర్థమవుతుందా? సో ఇది కంపల్సరీ మీరు పాటించండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బిల్డ్ కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్. ఆల్వేస్ గుర్తుపెట్టుకొని, నెట్వర్క్ మార్కెటింగ్ లో కనుక మీరు రిలేషన్షిప్ కట్ చేసుకున్నట్టంటే మీ సేల్స్ కట్ అంటే ఫినిష్, మీరు ఫినిష్. రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో కట్ చేసుకోకూడదు జనాలతో పాటు. ఏం చేస్తారంటే బిజినెస్ లో ప్రోడక్ట్ గురించి వరి అవుతారు. డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ లో ప్రోడక్ట్ గురించి వరి కావద్దు, జనాల గురించి వరి కావాలి. ఎస్, జనాల గురించి వరి కావాలి. మీరు బిజినెస్ ని ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ లాగా చేయకండి, బిజినెస్ ని ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ లాగా చేయకండి, జనాల బేస్డ్ బిజినెస్ ని చేయండి. దానికోసం మీరు అలాంటి ఒక మంచి కమ్యూనిటీని తయారు చేయండి, లైక్ మైండెడ్ పీపుల్ ని మీ చుట్టుపక్కల పెట్టుకోండి. ఆల్వేస్ రిమెంబర్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ పాయింట్, ప్రోడక్ట్ డోంట్ మూవ్ పీపుల్, పీపుల్ మూవ్ ప్రోడక్ట్. అర్థమైతుందా? ప్రోడక్ట్ డోంట్ మూవ్ పీపుల్, పీపుల్ మూవ్ ప్రోడక్ట్. సో టేక్ కేర్ ఆఫ్ people, my dear friends, take care of people. And the fifth one is very, very important. ఇది నాకే కాదు, చాలా మటుకు ఇది అందరికి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని నేను బలంగా నమ్ముతాను. ఒకవేళ మీరు ఫ్యూచర్ లో ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలనుకుంటారా, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చినట్టు మీరు చేయాలనుకుంటున్నారా, అయితే ఇది ఫిఫ్త్ ది కంపల్సరీ మీరు పాటించాల్సింది. దట్ ఈస్ కాల్డ్ టూల్స్, మై డియర్ ఫ్రెండ్స్. టాప్ ఇన్కమ్ అర్నర్స్ ఎవరైతే ఉంటారో, సక్సెస్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఈ పవర్ తెలుసు, టూల్స్ యొక్క పవర్ వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ పరిస్థితులు అనేది చాలా వేరు, ఆ కోవిడ్ అనేది పరిస్థితులు అనేది వేరు. ఎందుకంటే కోవిడ్ వచ్చి మన జీవితంలో చాలా నేర్పించింది. అందుకోసం మీరు రైట్ టూల్స్ అనేది आपने से काफी ने पूछा एक्सपर्ट ऑप्शन के साथ कैसे क्रिएट करना है, तो आइए शुरू करते हैं. ये स्क्रीन देखें, सबसे पहले तो एकदम साफ और समझने में आसान, आपको मुफ्त में डेमो के तौर पे ఏర్పిచింది. అందుకోసం మీరు రైట్ టూల్స్ అనేది మీ టీమ్ కి మీరు ఇవ్వాలి, సో దట్ వాళ్ళు కూడా టూల్స్ ఉపయోగించేసి నెక్స్ట్ లెవెల్ కి గ్రో కావాలి. నౌ వాట్ ఈస్ మీన్ బై రైట్ టూల్స్? మంచి మంచి బుక్స్ వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఈ బుక్స్ చదివితే నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రోగ్రెస్ అవుతావు, సేల్స్ లో ప్రోగ్రెస్ అవుతావు. మంచి మంచి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఈ యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ చూస్తే నువ్వు చాలా నెక్స్ట్ లెవెల్ కి ప్రోగ్రెస్ అవుతావు. మంచి మంచి వర్క్ షాప్స్, ట్రైనింగ్స్ వాళ్ళకి రికమెండ్ చేయాలి. ఈ వర్క్ షాప్స్, ఈ ట్రైనింగ్స్ నువ్వు అటెండ్ అయితే నువ్వు నెక్స్ట్ లెవెల్ కి గ్రో అవుతావు. మీరు ఒకవేళ రైట్ బుక్స్, రైట్ వీడియోస్, రైట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి మీరు రికమెండ్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి నచ్చిన బుక్స్ చూస్తారు, వాళ్ళకి నచ్చిన టైం పాస్ వీడియోస్ చూస్తారు, వాళ్ళకి నచ్చిన నచ్చకున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది అటెండే కాదు. ఎందుకంటే వాటి ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి తెలియదు. అప్పుడు వాళ్ళు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తారు. మీ టీమ్ ఎవరైతే ఉన్నారో రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాలని కోరుకోరు కదా. ఆబ్వియస్లీ మీ టీమ్ ఆల్వేస్ రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలని కోరుకుంటారు కదా. సో దానికోసం రైట్ టూల్స్ అనేది మీరు ఫస్ట్ యూజ్ చేయాలి. రెండు, మీ టీమ్ కి కూడా రైట్ టూల్స్ అనేది చెప్పాలి. అండ్ చెప్పి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తురా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేయాలి. ఈ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, సిక్స్త్ వన్ వచ్చేసి, సెట్ ఏ టైమ్ ఫర్ లెర్నింగ్ ఎవ్రీ డే. నువ్వు తెలుసా, బిల్ గేట్స్ కూడా ఎవరైతే ఉన్నారో, వారెన్ బఫెట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర చాలా పీక్స్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందండి. వాష్రూమ్ లో కూడా వాళ్ళు బుక్కులు చదువుతారు అనమాట, అంత పీక్స్ లెర్నింగ్ యాటిట్యూడ్ వాళ్ళకు ఉంది. మీ టీమ్ ని మీరు
లీడ్ చేయాలనుకుంటున్నారా? మీరు నెక్స్ట్ లెవెల్ గ్రో అవ్వాలనుకుంటున్నారా? ఎట్లయితే చెప్పండి, ప్రతి డే మనం కొత్త కొత్త విషయాన్ని నేర్చుకుంటేనే మనం నెక్స్ట్ లెవెల్ కి గ్రో అవుతాం. ఆల్వేస్ నా మెంటర్స్ అప్పటి నుంచే ఎవరైతే నేను సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు నా మైండ్ చిప్ లేసారనమాట. ఏమని చెప్తే తెలుసా, నెంబర్ వన్ చూడండి, నేను ఏ రోజు కూడా నువ్వు కొత్త విషయం నేర్చుకోకుండా నీ డే వేస్ట్ కాకూడదు అని చెప్పేసి పాయింట్ నాకు చెప్పారు. రెండోది వచ్చేసి ఆల్వేస్ నేర్చుకుంటూనే ఉండు, లర్న్ 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 లర్న్. ఒక స్టేజ్ వస్తుంది, ఎల్ దిసై అర్న్ 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 అర్న్. కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ అర్నింగ్, కీప్ ఆన్ గ్రోయింగ్. ఇది నా చిన్నప్పటి నుంచి సార్, అందుకోసం నేను ఎప్పుడే కానీ నేర్చుకోవడానికి ఎంతో అడిగాను. నాకన్నా చిన్న వాళ్ళైనా సరే నేర్చుకుంటాను, నాకన్నా పెద్దవాళ్ళ సరే నేర్చుకుంటాను, నా కాంపిటీటర్స్ అయినా సరే నేర్చుకుంటాను, నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ నేర్చుకోవడానికి దాని తగ్గట్టు నేను ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంటాను. సో మీరు ఈ నేర్చుకోవడానికి కూడా ఏం చేయాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచెస్తోనే మీరు నేర్చుకోవాలి. అప్పుడు ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెంటర్స్ని మీ జీవితంలో అడాప్ట్ చేయాలి, అప్పుడే మీరు ఫాస్ట్గా గ్రో అవుతారు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ఆఫ్ బెస్ట్ కోచ్ మీరు ఎంచుకున్నప్పుడు కాస్ట్లీగానే ఉంటారు. ఎందుకంటే ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటారంటే దాని తగ్గట్టు వాళ్ళు రిజల్ట్స్ కూడా అట్లా ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. సో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారండి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పైన ఇన్వెస్ట్ చేసుకుంటారండి. 99% నెట్వర్క్ మార్కెటింగ్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళ లీడర్ లేదంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఫలానా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ కావాలని వాళ్ళు ఇమీడియట్గా ఏమంటారు తెలుసా, మేమంతా ఖర్చు పెట్టుకుని ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము అటెండ్ కాలేదు, మా దగ్గర టైం లేదు, మా దగ్గర మనీ లేవు, మేమంతా ఖర్చు పెట్టాలి. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు కాబట్టి టైం తీయాలి, మనీ లేదు కాబట్టి మనీ అర్న్ చేయడం కోసం అది నేర్చుకోవాలి. అండ్ ఏదైతే ఖర్చు ఖర్చు అంటున్నావు కదా, ఫస్ట్ ఆ మైండ్ లకి డిలీట్ చేసి పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇది నీ బిజినెస్ గ్రో కావడానికి, ఇది నీ బిజినెస్ గ్రో కావడానికి ఇన్వెస్ట్మెంట్, అది ఖర్చు కాదు. నీ బిజినెస్ గ్రో కావడానికి నీ పైన ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ పైన నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, అది ఖర్చు కాదు. సో ఆల్వేస్ ఐఎమ్ టెల్లింగ్ క్లియర్లీ అండ్ 100% స్ట్రిక్ట్ గా నేను చెప్తున్నా, నేను మీరు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎంత ఖర్చు పెడితే అంత మీ జీవితంలో సక్సెస్ అనేది మీరు పొందుతారు, నో డౌట్ అబౌట్. అండ్ నెక్స్ట్ 7th point వచ్చేసి బీ ఏ యాక్షన్ టేకర్. ఆల్వేస్ రిమెంబర్, డోంట్ వెయిట్ ఫర్ వర్క్, క్రియేట్ వర్క్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ కోసం వెయిట్ చేయరు, వర్క్ వాళ్ళే క్రియేట్ చేసుకొని పని చేస్తుంటారు. అలా మనం ఎవరన్నా పని చెప్పారు అనుకో, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తా, ఇప్పుడు నేను చాలా బిజీ ఉన్నా, బిజీ ఏం లేదు, బిజీ ఉన్నా అని చెప్పి మళ్ళీ బిజీ ఉన్నాను బిల్డప్. నో మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, మీరు జీవితంలో చాలా ఫాస్ట్ గా పరిగెత్తారు, టైం చాలా ఫాస్ట్ గా పరిగెత్తారు. మీకు తెలుసా, ఇప్పుడు ఈ కోవిడ్ మూమెంట్ లో ఏవైతే చేంజెస్ జరిగాయి కదా, యాక్చువల్గా ఈ టెక్నాలజీ ప్రకారంగా కావచ్చు, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ ప్రకారం కావచ్చు, ఏవైతే చేంజెస్ జరిగాయి కదా, ఈ చేంజెస్ అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 to 20 years తర్వాత జరగాల్సిన చేంజెస్. బట్ కోవిడ్ సందర్భంలో చాలా ఫాస్ట్ గా చేంజ్ ముందు తీసుకొని వచ్చేసాం, మొత్తం మార్కెట్ చేంజ్ అయిపోయింది. మరి మార్కెట్ చేంజ్ అయిపోయింది, నీ గోల్స్ కళ్ళ ముందలు ఉన్నాయి, అండ్ నువ్వు నాన్ స్టాప్ వర్క్ చేయాలి. బిఏ యాక్షన్ టేకర్ ఫర్ దాట్, బిఏ డూయర్ నాట్ జస్ట్ ఏ థింకర్, బిఏ డూయర్ నాట్ జస్ట్ ఏ థింకర్, నాట్ జస్ట్ ఏ ట్రైనర్, నాట్ జస్ట్ ఏ టీచర్. ఎందుకంటే నేను పేరు బికాస్ వీళ్ళు మ్యాక్సిమం చెప్పడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు రాదర్ దెన్ చేయడం కన్నా ఎక్కువ. ఓకే, సో కొంతమంది అనుకోవచ్చు మీరు అండ్ ఆబ్వియస్లీ నేను చెప్తున్నాను కాబట్టి, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. ఎక్సర్సైజ్ గురించి మాట్లాడితే నేను మా స్టూడెంట్స్ కి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు నేను సెల్ఫీ దిగి గ్రూప్ లో పెడుతున్నాను, నేను ఇవ్వ చూడు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మీరు కూడా స్టార్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐఎమ్ డూయింగ్ ఇప్పుడు. ఈ టిప్స్ అన్ని కూడా అయితే చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను, ఎందుకంటే నేను చేసిన కాబట్టి అందులో తీసుకొని నేను మీకు చెప్తున్నాను, సింపుల్ ఆన్సర్. ఓకే, సో రేపటి రోజున ఎవరన్నా మీ పేరు తీసుకున్నారు అనుకోండి, మీరు లేనప్పుడు ఆ పర్సన్ ఆ సార్ ఆ మేడమ్ ఇట్లా వింటుంది, ఇలా చెప్తుంది, ఇట్లా వింటుంది, ఇలా చేస్తాడు, ఎంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు తెలుసా వాళ్ళు. ఎందుకంటే ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ 0, అండ్ ఎవరైతే యావరేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అవర్స్ అవర్స్ డేస్ డేస్ మంత్స్ మంత్స్ ఇయర్స్ ఇయర్స్. గుర్తుపెట్టుకోండి, సో యువర్ స్పీడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ షుడ్ బి 0 టుడే ఆన్వర్డ్స్, ఇట్ షుడ్ బి 0. ఇట్లా నేర్చుకున్నారా, ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు వీడియో చూస్తున్నారా, ఇమీడియట్ గా అయిపోగానే ఇంప్లిమెంట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చూసుకుంటా కూర్చోవద్దు, మళ్ళీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. దాట్స్ కాల్ ఒక లీడర్షిప్ ఒక ఫస్ట్ క్వాలిటీ యాక్షన్ టేకర్, బిఏ యాక్షన్ టేకర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఓన్లీ యాక్షన్ టేకర్స్ ని గుర్తుపెట్టుకుంటుంది, మామూలు జనాలను గుర్తుపెట్టుకోదు, ఓన్లీ యాక్షన్ టేకర్స్ ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను అనుకోండి, ఇమీడియట్ వచ్చేసి ఇమీడియట్ గా పాయింట్స్ నోట్స్ చేసుకొని నెక్స్ట్ డే మా కింద ఉన్న స్టూడెంట్స్ కి అవన్నీ కూడా నేర్పించడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేర్చుకున్నప్పుడు నాకు ఎక్కువ గుర్తుంటుంది, ఎప్పుడైతే నేర్పిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ నాకు గుర్తుంటుంది. మీరు అర్థం చేసుకుని ఇమీడియట్ గా పాయింట్స్ ని మీ టీమ్ కి మీరు కూడా నేర్పించండి దయచేసి. అర్థమవుతుంది కదా? 8th point వచ్చేసి అవాయిడ్ డూయింగ్ ఎనీథింగ్ యూ డోంట్ వాంట్ యువర్ టీమ్ టు డూప్లికేట్. అలాంటి పని చేయకండి విచ్ మీ టీమ్ తో చేపించాలనుకుంటున్నారు. ఓకే,
రూల్ ఇస్ వెరీ సింపుల్. మీ అసోసియేట్ ఆ పని చెయ్యరు ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో, మీ అసోసియేట్ కేవలం ఆ పని చేస్తారు ఏదైతే మీరు చేస్తారో. యువర్ టీమ్ విల్ నాట్ డూ వాట్ యుల్ టెల్ దెమ్, యువర్ టీమ్ విల్ డూ వాట్ యు డూ, మై డియర్ ఫ్రెండ్స్. రూల్ ఇస్ వెరీ సింపుల్, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. మీరు ఏదైతే లైక్ చేస్తున్నారో అదే వాళ్ళకి నేర్పించండి. దయచేసి ఎగ్జాంపుల్, నువ్వు లేట్ లేసావు అనుకో, వాళ్ళు కూడా లేట్ లేస్తారు. నువ్వు లేట్ లేసి ప్రాస్పెక్ట్ దగ్గర లేట్ వెళ్ళావు అనుకో, వాళ్ళు కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తారు. నువ్వు లేసి ప్రాస్పెక్ట్ ఆ రోజు కాలేజ్ చేయలేవు అండ్ నీ కింద ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఏమైంది ఈ రోజు ప్రాస్పెక్ట్ కాల్ చేసినావా, నీ కింద ఉన్న డౌన్ లైన్ కి అసోసియేట్ కి కాల్ చేసినావు అని అంటే, ఒక్కసారి తిరిగి అదే పర్సన్ మనసులో అనుకుంటాడు నువ్వు చేసినావు అని. ఒక్కసారి స్ట్రేట్ ఫార్వర్డ్ అని అడిగాడు అనుకోండి, నీకు ఏమవుతుంది ఆ రోజు? Yes, dear partner. మీడియా పార్ట్నర్స్ వెల్కమ్, వెల్కమ్. సో నెంబర్ వన్ వీడియో చూసాం కదా, ఎందుకంటే నిన్న అదే నిన్నదే మీకు మళ్ళీ నేను అది ప్లే చేశాను. సో అందులో ఫోర్త్ ఫిఫ్త్ పాయింట్, ఎవ్రీడే ఒక కొత్త విషయం నేర్చుకోవాలంట. అది యాక్చువల్లీ ఇంకా టైం చాలా ఉంది, బట్ 28 మినిట్ వీడియో. బట్ నేను మీకు 13 నుంచి నిన్న కూడా 13 నిమిషాలే అక్కడ ఆపాను. సో ఇక్కడ వరకు చాలా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయన్నమాట, అందుకు నేను మీకు అక్కడ నేర్పుతున్నాను అనమాట. ప్రతిరోజు అంటే ప్రతిరోజు రెండోసారి మనం నిన్న ప్లే చేస్తాం, అదే వీడియోని ఈ రోజు కూడా ప్లే చేస్తాం. సో రెండోసారి విన్న వాళ్ళకైతే చాలా చాలా మరి మంచి అంటే విషయాలు అక్కడ జరిగినవి అతను మాట్లాడిన దాంట్లో. సో ఎవ్రీడే ఒక కొత్త విషయం నేర్చుకోవాలనేది వావ్ చాలా గ్రేట్ పాయింట్ కదా. సో మనము నేర్చుకుంటున్నామా? టు బి లీడర్ అవ్వాలంటే మరి ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఎవ్రీడే కొత్త విషయాలు ఎస్ ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. సో అప్పుడే కదా మనము మన నెట్వర్క్లో మనము నెట్కు రావాలన్నా పైకి రావాలన్నా. సో నెట్వర్క్ మామూలు విషయం కాదు మనం అనుకుంటాం, కానీ చాలా పెద్ద బిజినెస్ అన్నమాట మనకి. సో కాకపోతే ఏంటంటే దీంట్లో మనము కన్సిస్టెంటీ ఉండాల్సి వస్తుంది, కన్సిస్టెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కన్సిస్టెంటీ అంటే ఇప్పుడు ఇందులో మనకు చెప్పాలి ఇందులో. సో ఎలాగైతే మనము జాబ్ చేస్తున్నప్పుడు కన్సిస్టెంట్లీ ఎట్లా చేస్తాం మనము, అంటే రోజు తప్పకుండా ఎలా చేస్తాము, అలా చేయాలి. బట్ మనం అలా చేస్తున్నామా అంటే మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, అంటే ఖచ్చితంగా లేదు అనేది వస్తుంది. నాకు తెలిసి అయితే మరి లేదు అనే వస్తుంది. సో కన్సిస్టెంట్లీ మనం చేయకుండా మనం ఏం ఆలోచిస్తున్నామంటే, బట్ అర్నింగ్ మాత్రం కన్సిస్టెంట్లీ రావాలి, బట్ లర్నింగ్ మాత్రం కన్సిస్టెంట్లీ వద్దు. లర్న్ కాడ ఎల్ తీసేస్తే ఆన్ అవుతుంది, అంటే నీ లర్నింగ్ ఫినిష్ చేసుకుంటే నువ్వు అర్నింగ్ చేయగలుగుతావు అనమాట. ఇంగ్లీష్లో ఎల్ఈఆర్ అంటే లర్న్, ఎల్ఈఆర్ఎన్ అంటే. సో అక్కడ మరి ఎల్ తీసేస్తే ఈఆర్ఎన్ అయితే, అర్న్ అంటే మరి సంపాదన సంపాదించడం. సో ఈ విధంగా అంటే ఎల్ అంటే లర్నింగ్ పీరియడ్ అంటే నేర్చుకునే ఒక పీరియడ్ మనము కరెక్ట్గా ఫినిష్ చేస్తే కనుక మనం అర్నింగ్లోకి వెళ్ళగలుగుతాం. సో ఇక్కడ మరి ఇప్పుడు వీడియో చూసిన వీడియోలో మనం ఏం తప్పు చేస్తున్నాము అనేది మనకు మనకే మరి ఎవరు చెప్పకుండా కూడా మనము ఏం తప్పు చేస్తున్నాం అనేది మరి స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నారు. సరే 13 నిమిషాల నేను ప్లే చేస్తున్నాను. 28 మినిట్స్ ఉంటుంది అది, బట్ 13 మినిట్ మాత్రమే నేను ప్లే చేస్తున్నాను. అది కూడా మీరు స్టార్టింగ్ నుంచి రండి, మళ్ళీ టైం ఉంటే రేపు కూడా చూస్తాను.
మనకు ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది కనుక అవసరం లేదనుకుంటాను. సో ఏంటి, ఏం తప్పు చేస్తున్నావు? మరి ఈ 13 నిమిషాల వ్యవధిలో మనకు చాలా చాలా అర్థమైంది అనుకుంటాను నేనైతే. ఇప్పుడు నేను కూడా రోజు మరి ఖచ్చితంగా ప్రోస్పెక్ట్ అంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ నేను బుక్ అంటే కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఫాలో చేయాలి, ఫాలో అప్ చేయాలి ఎవరికైతే నేను కాంటాక్ట్ అంటే ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 3 నుంచి 5 మెంబర్లకి మనం కాల్ చేసి మనం చేస్తున్న బిజినెస్ గురించి చెప్పాలి. ఎలాగంటే మరి ముందుగా మరి మన సంపాదన వచ్చిన తర్వాతనే చెప్తానంటే అది వేరే విషయం, యాజ్ యువర్ విష్. సో అలా చేసినప్పుడు మనం బిజినెస్లో సక్సెస్ అని చూస్తాం. బట్ మనము ఇప్పుడు వీడియో 8 పాయింట్ 9 పాయింట్లు మరి తెలుసుకుంటే అందులో 1-2 పాయింట్లు కూడా మనం సరిగ్గా వాటిని ఫాలో అప్ చేయట్లేదు, అంటే మనం అలా చేయట్లేదు. సో హౌ మన ఇన్కమ్ ఎలా అర్న్ అవుతుంది, మరి మనకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? మనము ఏది తెలుసుకోకుండా, ఏది నేర్చుకోకుండా, అంటే ఏది చేయకుండా మనము కోరుకునేది రిజల్ట్. అంటే స్కూల్కోము, కాలేజ్కోము, లేదా ఇవన్నీ ఎగ్జామ్స్ రాయాము, ఓన్లీ ఒక ఫైనల్ ఎగ్జామ్ రాస్తేనే నాకు సక్సెస్ రావాలి అన్నట్టు ఉంటుంది. మరి అది మరి సాధ్యమేనా? అలా అయితే అలా మనకు సాధ్యమేనా? ఒక విద్యార్థి తను 1 ఇయర్ చదివి క్వార్టర్ త్రైమాసికం ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తూ రాస్తూ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా. అందులో మరి మ్యాక్సిమం మార్కులు వస్తేనే రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ పాస్ రిజల్ట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం అవన్నీ ఏవి వద్దు, వి వాంట్ ఓన్లీ రిజల్ట్ అన్నట్టుగా మనం ఉన్నాం. అలా అయితే మనకు రిజల్ట్ ఇక్కడే కనబడదు. అందుకే వీడియోలో మనం చాలా విషయాలు విన్నాం. మనము మన యొక్క రిజల్ట్ కరెక్ట్గా రావాలంటే మహమ్మద్ మహబూబ్, మనకు ఖచ్చితంగా రిజల్ట్ రావాలి అంటే ఎలాగైతే విద్యార్థి 1 ఇయర్ ఎలాగైతే స్టడీ చేసి విధానంగా వెళ్తున్నాడో అదే విధంగా మనము ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. కాకపోతే ఓన్లీ నేను ఏది చేయను, రిజల్ట్ కావాలంటే మాత్రం అది కూడా 0. మన దగ్గర నో నాలెడ్జ్, నేను ఏది వినను, మీటింగ్ కూడా అటెండ్ అవ్వను, కొత్త విషయాలు నేర్చుకోను, అప్ టు డేట్లో నేను ఉండను, అంటే అప్ టు డేట్ ఎవ్రీడే యాక్టివిటీలో ఉండాలన్నమాట. యాక్టివ్ అలా యాక్టివ్లో నేను ఉండను అంటే నేను నిన్న చెప్పినట్టుగా ఫస్ట్ వరల్డ్ కొన్ని అలాగే చెప్తుంది. సో నేను కూడా అలాగే ఉంటాను అని అందుకే. సో వీడియో ఎందుకు ప్లే చేస్తుందంటే మీకు తెలుసు, మీ అందరికీ అవన్నీ నేను ఇప్పుడు గత 5 సంవత్సరాల క్రితం విండోస్ అలాంటివి మేము చేశాం, అలాంటివి చూసాం. బట్ ఐ నో కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళకి నేర్పడానికి చెప్పడానికి మాత్రమే నేను ప్లే చేస్తున్నాను. ఇష్టం అనమాట ఆ విధంగా మనం ఫాలో చేసినప్పుడు అప్పుడు మనము మన సక్సెస్ అనేది మన
వస్తుంది తప్ప వితౌట్ లర్నింగ్ నో లర్నింగ్ సార్. డబ్బులు ఉన్నా కూడా వితౌట్ లర్నింగ్ నో అర్నింగ్. ఏది కానీ నేర్చుకోకుండా మనకు ఎప్పుడు కానీ రాదు. సో అందుకే మీకు వీడియో చూపించి మరీ చెప్తున్నాం, నేర్చుకుంటున్నాం. సో మేము కూడా అలాగే నేర్చుకున్నాం ప్రతిదీ విషయాన్ని ఏంటి అనేది. అలాంటి మేము ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాము. సో కొత్త వారికి కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని మేము ఇప్పటికి కూడా వదిలిపెట్టలేదు. ప్రతిరోజు కొత్త వాళ్ళకి మరి కాంటాక్ట్ లిస్టులో అయిపోయినా కూడా, సో నేను బయట దేశంలో ఉన్నా తెలుసో తెలియదో, నేను ఫేస్బుక్లో నెంబర్ తీసేవాడిని, ఫేస్బుక్లో నెంబర్ కూడా తీసేవాడిని. ఇన్స్టాగ్రామ్లో కూడా నా విజిబిలిటీ పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫేస్ నెంబర్లు తీసేవాడిని, నా ఫోన్ నెంబర్ తీసి. సో అలాగే ఒకవేళ నేను కువైట్లో ఉన్నాను కనుక కువైట్లో నెంబర్ అయితే, సో నేను వాళ్ళని కొత్త వాళ్ళని పరిచయం చేసుకునేవాడిని. నేనే కొత్త వాళ్ళని వాళ్ళు నాతో ఇదివరకు వాళ్ళ యొక్క ప్రొఫైల్ని పట్టుకుని వెళ్ళేవాడిని. అంటే పట్టుకోవడం అంటే ఏంటి అర్థం ఏంటి, నువ్వు నెంబర్ తీసావంటే వాళ్ళ పేరు, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి అనేది కూడా మనకు అందులో కనబడుతుంది. సో దాన్ని నేను ఒకటికి 10 సార్లు అబ్జర్వ్ చేసి, సో నేను మరి కొత్తగా మాట్లాడకుండా ఇదివరకు మనం ఆల్రెడీ కలిసినాము అనే విధంగా మేము ప్రాస్పెక్ట్ని అలాగ మేము అంటే ప్లాన్కి తీసుకొచ్చేవాళ్ళం. అంటే అప్లైని తీసుకొచ్చి అప్లైని ఎదురుగా కూర్చోబెట్టేవాళ్ళం, ఈ ప్లాన్ వినిపించేవాళ్ళం. అంటే డైరెక్ట్ కాకుండా మరి మాట్లాడుతూ మెల్లెమెల్లెమెల్లెమెల్ల పరిచయాన్ని పెంచుకుంటూ, దెన్ ఎవ్రీడే మాట్లాడుతూ, సో ఫైనల్లీ చెప్పేవాళ్ళం ఏడగలుచుకున్నామంటే, సో మేము అప్పుడప్పుడు పార్టీలకు లేదా పార్టీ అంటే వేరే వేరే రకంగా ఆలోచించద్దు, బర్త్డే పార్టీ కానీ, ఇక్కడ మన ఇండియా లెక్క మరి వేరే పార్టీస్ ఉన్నాయి, ఆ విధంగా మనం ఇక్కడ కలిసాం లేకపోతే వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాం, అక్కడ కలిసాం ఇక్కడ కలిసాం అని చెప్పేసి, సో మాటల్లో మాట కలిపి మరి ఆ తర్వాత మెల్లిగా మెల్లిగా మరి పరిచయము ఇక రోజు పెంచుకుంటూ, సో మేము మరి ఆ విధంగా ప్లాన్లోకి తీసుకొచ్చేవాళ్ళం. ఆ విధంగా దగ్గర దగ్గర 12 మెంబర్స్కి బిజినెస్ అపర్చునిటీ అందజేయడం జరిగింది. అఫ్కోర్స్ అందులో ఎంతమంది ఉన్నారంటే ఒకరిద్దరు ఉండొచ్చు, బట్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్ వల్ల దే విల్ లెఫ్ట్, మేబీ ఇద్దరు ముగ్గురు మాత్రమే రన్ అవుతున్నారు. దానికి మనం ఏం చేయలేం, బట్ వీఆర్ ఎవ్రీడే కొనం. అంటే మనం కొత్తగా ఏం నేర్చుకోవాలి, కొత్తగా పరిచయం పెంచుకోవాలి, కొత్తగా నెంబర్స్ గ్రాబ్ చేయాలి. సో ఇది వీడియోలో మీరందరూ నిజంగా విన్నారనుకుంటాను. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఇలా వీడియోని విన్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది. సో వినని వాళ్ళు మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో చూడండి. ఆ విధంగా మరి ఎనీ టైం కొత్త వారిని, కొత్త ధనం, న్యూ థింగ్స్, కొత్త ఆలోచనలు ఉండాలి, అవునా? అప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం. ఎలాగైతే మనము జాబ్ ఏం చేస్తాం, మనం అక్కడ ఏమైనా గ్రోత్ ఉంటే మరి మనం మనలో మెదులుతున్న మన ఆలోచనలకు అనుగుణంగా, సార్ ఇలా చేస్తే బాగుంటుంది లేకపోతే సార్ ఇదిలా చేస్తే బాగుంటుంది, సో మనకింకా మరి ఎక్కువ బిజినెస్ రావాలంటే ఎలా అనేది అక్కడ నువ్వు ఆలోచించి, నీ యొక్క ఆలోచనను, నీ యొక్క మైండ్ సెట్ని నువ్వు అక్కడ ఎలాగైతే కొత్తగా ఆలోచించి వాళ్ళకి చెప్తున్నావో, సో బిజినెస్లో కూడా నువ్వు అదే విధంగా ఆలోచించి
ఆలోచన చేయాలి. అదేవిధంగా కొత్తదనం, కొత్త కొత్తగా మరిన్ని ఆలోచన ఉండాలి. అప్పుడే నువ్వు సక్సెస్ బాటలో వెళ్తావు. ఇప్పుడు కాకుండా నార్మల్గా సక్సెస్ అనేది వెనుకలు వస్తుంది అన్నమాట. అంటే ఇది ఇనిషియల్ పీరియడ్లో నువ్వు డబ్బు అనేది సంపాదించకపోవచ్చు. ఇప్పుడు డబ్బు అనేది పెడుతూనే ఉండొచ్చు. అలా ఎలాగైతే ఇప్పుడు మనం పీవీసీ మెటాలో ఉన్నామో ఆ విధంగా మీ అందరికీ ఇనిషియల్ పీరియడే. మీ అందరికీ అంటే నేను కూడా ఉన్నాను. బట్ నేను ఎందుకు అలా అన్నాను అంటే నేను ఆ టేస్ట్ చూసాను ఆల్రెడీ. మీరు టేస్ట్ చూడలేదు అంటే అందరు కాదు కానీ అందరికీ అని చెప్పేది కొంతమంది ఎవరైతే మీరు అంటే డిలే ఉన్నారో వాళ్ళు టేస్ట్ చూడలేదు మీరు. మేము ఆ టేస్ట్ కొంతమంది ఇక్కడ ఆల్రెడీ టేస్ట్ చూశారు. పర్లవెల్ నుంచి పీవీసీలోకి వచ్చి దాని టేస్ట్ని చూశారు. ఆ టేస్ట్ చూశారు కనుకనే తో దాన్ని ఎమ్మడం మనం ఉన్నాం. లేకపోతే ఈవెన్ నిన్న ఉన్నాను మీకు చెప్పినట్టున్నా నేను కూడా ఉన్నాను. లెక్క ప్రకారం చెప్పాలంటే పీవీసీలో పీవీసీలో ఉండడం కాదు, ఇప్పుడు మీతో మాట్లాడి కూడా మాట్లాడను నేను. ఆ విధంగా నెగిటివ్ అనేది అయ్యేవాడిని. బట్ టేస్ట్ చూసాం, ఆ టేస్ట్ మాకు దొరికింది. నాకే కాదు ఇక్కడ చాలా మందికి ఆ టేస్ట్ అనేది దొరికింది. అందుకే మనం ఇక్కడ నిలబడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాము. లేకపోతే మేము కూడా మీలాగానే నెగిటివ్ ఉండేవాళ్ళం. అట్లీస్ట్ లక్షల్లో కోట్లలో ఎంపై అయ్యకుండా మరి మనం అమితిస్తాక వచ్చాము. తర్వాత పీవీసీలో మనీ పెట్టుకున్నాము. సిస్టమ్ మనకి అవి కలిపి ఇచ్చింది. అంటే కొంతమంది అడుగుతున్నారు మొన్న ఒక ఆఫీసులు ఎవరు కూడా అడగడం జరిగిందని, అలా ఎలా ఇచ్చింది అమితిస్ట్ పెట్టుకున్న 5 లక్షలు ఏంది, అలాగే మరి మళ్ళీ 2 లక్షలు పెట్టావు, 7 లక్షలు ఎక్కడ వచ్చి నీకు వచ్చినాయి అంటే బయటకు తీసావా, బయటకు తీసావు అర్థం ఏంటంటే తీసి వాడుకున్నావా అని అర్థం. అంటే ప్రజెంట్ నేను ఏం చెప్పినా చెప్తాను, ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడతాం బట్ ఇచ్చింది తీసుకునేది మనం మర్చిపోతాం. అలాగని చెప్పేసి అందరు అమితిస్ట్లు మరి ఆ విధంగా చేశారంటే చేయలేదు. అందరు రాగానే మనం కూడా అత్తదా అత్తదా వాళ్ళు ఇలా వచ్చారు అలా వచ్చారు అని చెప్పేసి మనం చేశాం. సో మేము మాత్రం మరి సిస్టర్ యొక్క నోటిఫికేషన్ చూసి మేము అమితిస్ట్ చేసినా కూడా ఇప్పటికే 1 లక్ష ఏవో ఖర్చు అయింది. మరి మళ్ళీ 2 లక్ష పెట్టాలనా, మళ్ళీ 1 లక్ష పెట్టాలనా, మరి పెట్టుకుని ఎవరైతే చెప్పట్లేదు గట్టిగా, ఎవరు గ్యారంటీ చెప్పట్లేదు మరి ఇక్కడ ఏం చేయాలని. ఓకే ఏదేమైనా నోపాలు సిస్టమ్ అయితే ఇస్తానని చెప్తుంది కనుక సిస్టమ్ మీద నమ్మకంతో ఎవరైతే మరి 1 లక్ష 2 లక్షతో స్టార్టింగ్ రోజు వచ్చారో, తెల్లారి కావచ్చు స్టార్టింగ్ కావచ్చు ఇంకో రోజు కావచ్చు, సో 100 నుంచి 200 లోపల అంటే కొంతమందికి 2 రూపాయల లోపల కూడా పీవీసీ అనేది మరి సీడ్ ఫండింగ్లో చేసుకున్నారు. సో అప్పుడు 2 లక్ష అంటే మరి ఎగ్జాంపుల్గా అమితిస్ట్ చేసిన వ్యక్తి 2 లక్ష అది పెద్దగా పెద్ద కాదు. అది ఎందుకంటే బ్రాడ్ మైండ్ కదా. అప్పటికే అమితిస్ట్ చేశారు అంటేనే తన యొక్క మైండ్ సెట్ వచ్చేసి ఇందాక మనం వీడియోలో చూసినట్టుగా కొత్త కొత్తతనం, కొత్త అది ఎలా కొత్త వారికి మరి ప్రాస్పెక్ట్, ఎలా కొత్త వారికి యొక్క బిజినెస్కి ఇన్వైట్ చేయాలి. సో తన దగ్గర కాంటాక్ట్ లిస్టు, తను ఎవ్రీడే ఒక కొత్తదనం మరి కోరుకుంటున్న వ్యక్తిలా ఉంటాడు కనుక తను మేబీ 1 to 1.5 లక్షల నుంచి 2 లక్షలు పెట్టి వెనుకాడు. ఎందుకంటే అతను బిజినెస్ వ్యక్తి అయిపోతాడు. అమితిస్ట్ ఎప్పుడైతే చేస్తారో తను ఒక బిజినెస్ అంటే ఏంటి ఇంకా తను తెలుసుకునే వ్యక్తి అవుతాడు. కనుక తను ఒకవేళ మరి అలా అవుతూ బిజినెస్ వ్యక్తి అయిన తర్వాత ఒకవేళ నిజంగానే అతను అప్పటి వరకు వస్తున్న నోటిఫికేషన్ చూస్తే కనుక సో ఖచ్చితంగా 1st డే యా 2nd డే ఒక కొంచెం ఎక్కువ అమౌంట్తో కంపల్సరీ సీడ్ ఫండింగ్ చేసుకుంటాడు చేసుకున్నాడు అని నేను అనుకుంటాను. సో అలా చేసుకున్న వ్యక్తి మరి అమితిస్ట్కి ఇప్పుడు 2 లక్షలు పెట్టుకున్నాం అనుకోండి, ఏమైంది అప్పుడు మనకి
వంద రూపాయలకు ఒక పీవీ సిమెంట్ అయినా కూడా 2000 పీవీ సిమెంట్ అనేది సీడ్ ఫండింగ్లో రావడం జరిగింది. సో దాంతోపాటు మనకు 50% ఆఫర్లో ఒక 1000 పీవీ సిమెంట్ అంటే మొత్తం 3000 పీవీ సిమెంట్ అనేది రావడం జరిగింది. ఓవరాల్గా మొత్తం 3000 పీవీ సిమెంట్ రావడం జరిగింది. దానికి 0.25 చొప్పున ఎవ్రీడే రిలీజింగ్ మరి 5 పీవీ సిమెంటాలు రిలీజ్ అవుతాయి ఎవ్రీడే. ప్రతిరోజు 5 పీవీస్ కూడా రిలీజ్ అవుతాయి. సో తెల్లారి నుంచి అంటే నువ్వు జూలై 28 2022 చేసుకుంటే మరి 29 నుంచి వెళ్ళి స్టార్ట్ నీ ఇన్కమ్. నువ్వు 29 నాడు సీట్ పండింగ్ చేసుకుంటే మరి 30 నుంచి వెళ్ళి స్టార్ట్. సో ఆ విధంగా రోజు 5 పీవీస్ పెట్టాలంటే 1 మంత్కి 150 పీవీస్ పెట్టాలి. సో అలా మరి రోజు 5 పీవీస్ పెట్టాలి అంటే అప్పుడు ఆ టైంలో వస్తున్నప్పుడు 5 పీవీస్ వస్తున్నప్పుడు ఏంటి ఏం కథ ఏం చేసుకుంటు అమెజిస్ట్ ఇప్పటికీ చేసుకుంటే మళ్ళీ 2 లక్షలు పెడితే 5 పీవీస్ మెడల్ అయితే వస్తున్నాయి అవిటిని ఏం చేసుడు అది ఎక్కడ అవి అమ్ముకోవచ్చా లేకపోతే దాని రేట్ ఏంటిది అసలు ఏమిటి అనేది మనకి ఎవరికి తెలియదు. జస్ట్ 0 నాలెడ్జ్ బట్ పైసలు అయితే పెట్టేశాం డబ్బులు అయితే పెట్టేశాం 0 నాలెడ్జ్ అండ్ ఏమైద్దో కూడా తెలియదు మరి అయోమయంలో ఉన్న టైంలో బట్టు ఎవరు చేసుకున్నారంటే సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ నమ్మి మేము చేసుకున్న వాళ్ళము. మరి అలాగే ఆగస్ట్ అయిపోయింది 1 మంత్ అయిపోయింది 150 పీస్ మెట్లు వచ్చి నిలబడ్డాయి ఒక ఐడికి. మరి సెప్టెంబర్ కూడా అయిపోయింది అంటే 2 నెలలు అయిపోయింది 300 పీస్ మెట్లు అక్కడ కనబడుతున్నాయి. అలాగే అక్టోబర్ కూడా అయిపోయింది మరి 450 పీస్ మెట్లు కనబడుతున్నాయి. బట్ వాటిని ఏం చేయాలి? ఇప్పటికే 7 లక్షలు పెట్టున్నాము అని బాధ. బట్ సిస్టమ్ అయితే ఇస్తా అని చెప్పింది బట్ హౌ ఎప్పుడు ఎలా అని చూసుకున్న తరుణంలో ఇంకొక 15 రోజులు గడిన గడిచింది. మరి అక్కడ రోజు రోజు పీవీసీ వాల్యూ పెరుగుతూ వచ్చింది ఎందుకంటే ఎక్కువ మంది సీడ్ పండింగ్ చేసుకోవడం వల్ల మరి అక్కడ కూడా రేటు పెరుగుతుంది. బట్ మనం ఎక్కడ అమ్ముకోవాలో తెలీదు కానీ ఇంటర్నల్లీ ఒకరిద్దరు చాలు చేశారు 350-400 రూపాయలని. ఇంటర్నల్లీ అంటే ఎవరైతే పీవీసీలో ఉన్నారో వాళ్ళే కొనుక్కోవచ్చు అట్లా అనమాట. సో మరి రిలీజ్ అవుతున్నాయి మరి దాన్ని జస్ట్ ఒక్క క్లిక్తో ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉండే మనకి. అంటే ఇప్పుడు కనెక్టెడ్ వ్యాలెట్ ఉంటున్నాము అవన్నీ ఇవన్నీ పేర్లు వచ్చినాయి కదా, అప్పుడు జస్ట్ ఒక క్లిక్తో బయటకు వచ్చేసి 150, 200, 300 ఓకే జస్ట్ ఒక క్లిక్తో నో బిఎన్బి చార్జ్. బిఎన్బి చార్జ్ అనేది లేదు అంటే అప్పటి రోడ్ మ్యాప్లో వాళ్ళు మేము ఈ టైంలో బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్తాము అప్పుడు ఛార్జ్ తగులుతుంది అని చెప్పడం జరిగింది. కానీ అప్పటి వరకు ఈ 350-400 రూపాయలు 500 రూపాయలు బయట అమ్ముకుంటున్నారు ఆ టైంలో రిలీజ్ అయినవి. అంటే 150 అంటే 100 రూపాయలకు కొనుక్కున్న పీవీ సిమెంట్ అని 350 రూపాయలకి ఒక 3 నెలలు 15 రోజుల వ్యవధిలో స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి కొద్ది కొద్దిగా, అంటే ఒక వ్యక్తి 2 లక్షలతో చేసుకున్నప్పుడు మరి రోజు అతనికి 2000 పీవీస్ మీట వస్తే మరి 1000 అనేది 50% 1000 సిస్టమ్ ఇచ్చింది, 50% అంటే 1000 పీవీస్ మీటర్లు ఇచ్చింది. సో మొత్తం 3000. సో 0.25 చొప్పున మరి తనకు ఎంత రిలీజ్ అయిందంటే మరి రోజు 5 పీవీస్ మీటర్లు రిలీజ్ అవుతాయి. సో అలాగా ఈ 3 నెలల వ్యవధిలో ఏ 4 నెలలు వేసుకున్నా కూడా మరి నెలకు 150 అంటే 600 పీవీస్ మీటర్లు వచ్చి నిలబడ్డాయి అక్కడ. సో మరి మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఏమైంది 700 అయింది పీవీస్ మీటర్ రేటు, 650 నుంచి 700 అయింది పీవీస్ మీటర్ రేటు. సో ఈ 350 రూపాయలకు అమ్ముకున్న వ్యక్తి అరే నేను తప్పు చేశాను ఇంకొక నెల రోజులు ఆగితే ఈ 350 రూపాయలకు అమ్ముకున్న ఒక పీవీస్ ఈ రోజు నాది 700 పోతుంది లేదా 650 రూపాయలకు అమ్ముడుతుంది. అంటే ఒక్కొక్క పీవీస్ ఏమన్నా ఇమ్మడా నువ్వు ఒక 300 రూపాయలు రైట్. ఆ విధంగా మరి కొంతమంది 600 అయినా కూడా అమ్ముకోలేదు, అలాగే మరి పోతూ
ఇయర్ ఎండింగ్ వచ్చింది, అంటే డిసెంబర్ వరకు కూడా వచ్చేసింది. అప్పటికి ఏమైంది, పీవీసీ మీటర్ రేటు 890 రూపాయలు పలుకుతుంది ఇంటర్నల్లీ. నేను చెప్పేది బయటకు రేయలేదు కానీ ఇంటర్నల్లీ, అంటే పీవీసీలో ఉన్న వ్యక్తే కొనుక్కోవచ్చు, వేరే వాళ్ళు కొనుక్కోరాదు. సో బిట్వీన్ బిట్వీన్ అంటే అప్పటికి 890 ఇట్లా అయ్యేసరికి, సో మరి మధ్యవర్తి అంటే ఇప్పుడు సపోజు ఇక్కడ కొండలి తన దగ్గర ఉన్నాయి, తను అమ్ముకోవాలి, నేను కొనుక్కోవాలి, మధ్యలో ఇంకో వ్యక్తి. సో బాలా చూస్తారు అనుకుందాము, ఎగ్జాంపుల్ నమ్మకం ఉండాలి డబ్బులకి అని చెప్పేసి. తో తిను ఇక్కడ 50 రూపాయలు సంపాదిస్తూ ఒక పీవీసీ మీటర్ ఇవ్వడం, 50 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు. అక్కడ తను 650 చెప్తే ఇక్కడ ఇతను 680 చెప్తున్నాడు, నాకు కూడా ఎదుటి వ్యక్తి కొనుక్కుంటున్నాడు. సో ఏమైంది, మధ్యలో ఒక జస్ట్ ఫోన్ కాల్, తను 10 పీవీసీ మీటర్లు అమ్మేస్తే మరి ఒక పీవీసీ మీటర్ 10 రూపాయలు వచ్చినా మరి 10 రూపాయలు జస్ట్ ఒక ఫోన్ కాల్కి సంపాదిస్తున్నాడు. తో అలాగే కొంతమంది 50 రూపాయలు కూడా మధ్యవర్తులు కూడా తీసుకోవడం జరిగింది. నోపుల దట్ ఇస్ బిజినెస్, అది ఎవరికి మరి అందులో ఎందుకు తీసుకోవడానికి లేదు. సో ఆ విధంగా కూడా అప్పుడు అలా జరిగింది. అలా వస్తూ వస్తూ మరి సిస్టమ్ రోడ్ మ్యాప్లో మనకి అప్పటికే ఫిబ్రవరిలో నేను హెచ్ఎల్కి వెళ్తాను అని చెప్పడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 19 నైట్ హెచ్ఎల్కి రావడం జరిగింది. అప్పటికి పీవీసీ మీటర్ వాల్యూ వచ్చేసి 1880 నుంచి వెళ్ళి 1320 రూపాయలు కూడా పలికింది. సో ఏ ఆలోచించండి, ఇక్కడ అప్పటికే 6 నెలల 7 నెలల వ్యవధి. తో మరి ఎన్ని పీవీసీ మీటర్లు వచ్చి ఉన్నాయి అంటే 150 × 7, సార్ ఎవరన్నా ఉంటే చెప్పండి ఎంత అవుతుందో. ఓకే, అందరు బిజీగా ఉంటున్నారు. సో మేబీ 150 × 7 నేనే చూస్తాను. అంటే ఒక రోజుకు ఒక మంత్కి 150 పీవీసీ మీటర్లు ఇంటూ అప్పటికి 7 నెలల వ్యవధి అయింది. సో 1050 పీవీసీ మీటర్లు మరి ఆ సార్లకి బయలుదేరడం జరిగింది. సో ఇక మరి పాన్ కేక్ షాప్లోకి వెళ్ళింది కనుక, సిస్టమ్ చెప్పింది కూడా కనుక, సో మనం ఎవరిని బతిమిలాడాల్సిన పని లేదు. అయ్యో కొనేవాళ్ళు ఎవరన్నా దొరుకుతాడా ఎట్లా అని ఆ అవసరం మనకు లేదు. అంటే సిస్టమ్ చెప్పింది నేను ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి వెళ్తాము, బట్ అక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి వెళ్తాము, అక్కడ మాత్రం ఛార్జ్ అవుద్ది అని చెప్పడం జరిగింది. సో అలాగే అనుకున్నట్టుగా మరి ఎవరైతే ఈ యొక్క 2 లక్షల రూపాయలు పెట్టి అమిత్ శాహ్ లీడరు 2 లక్షలు పెట్టి తీసుకున్నాడో అతనికి రోజు 150 పీవీసీ మీటర్లు సో ఎక్కువ వాల్యూ అయితే అతను అమ్ముకుంటా అని చెప్పి 7 నెలల వ్యవధి వెయిట్ చేశాడు. సో 3000లకి వెళ్ళి అప్పటికి 150 అంటే 1050 పీవీసీ మీటర్లు రిలీజ్ అయ్యాయి. సో అది అప్పటికి మరి ఒక పీవీసీ మీటర్ రేట్ వచ్చేసి 1320 రూపాయలు తను బయటకు తీసుకోవడం జరిగింది. ఎంత అయింది సార్? 1386000 రూపాయలు తీసుకున్నాడు. ఎంత మీరు కరెక్ట్గా లెక్క చూసుకోండి సార్, 2 లక్షలు పెట్టాడు, సీడ్ పండింగ్ చేసుకున్నాడు ఫస్ట్ రోజు, 100 రూపాయలకు ఒక పీవీసీ మీటర్ ఉన్న పడింది అతనికి, అంటే $1 కంటే చాలా ఎక్కువగా అప్పుడు 86 రూపాయలు ఉండే. సో మరి 5-10 రూపాయలు అడ్డీట్ అయినా 2 లక్షలు పెడితే 2000 పీవీసీ మీటర్ వచ్చింది. సో సిస్టమ్ నుంచి వెళ్ళి మరి 1050% కనుక 1000 మొత్తం 3000 వచ్చింది. దానికి గాను × 0.25% చొప్పున ఎవ్రీడే ఎంత వచ్చింది సార్? మరి 3 పీవీసీ మీటర్లు వచ్చాయి రిలీజ్ బయటకి అవైలబుల్లో. సో 5 ఓకే, 1000కి అయితే 2.5 అంటే అట్లా ఈ రకంగా 5 పీవీసీ మీటర్లు. సో 30 రోజులకి × 30 అంటే 150. సో అప్పటికి ఫిబ్రవరిలో ఎక్స్చేంజ్లోకి వచ్చింది కనుక మనము మరి బిజినెస్లకు మనం వీటిని ఇమీడియట్గా మార్చి మనము డైరెక్ట్గా మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇచ్చిన సిస్టమ్ ఇస్తారని చెప్పింది కదా, బిలియన్స్ సంబంధించి పెడతా అని చెప్పింది కదా. సో ఇక్కడ మరి 7 నెలల వ్యవధికి అంటే 150 × అప్పటికి 8 నెలలైంది ఫిబ్రవరి 15 తారీఖు వరకు అంటే 7 నెలల వ్యవధి అయింది.
ఎగ్జాంపుల్గా తను అసలే అమ్ముకోకపోతే కనుక మరి 1320 రూపాయల వరకు కూడా ఫేస్ మీట వాల్యూ వెళ్ళడం జరిగింది. అక్కడ 150 ఇంటూ 7 నెలలు, సో 1050 ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కనబడుతుంది చూడండి, ఇంటూ 1320 రూపాయలు వేసుకున్నా కూడా లేదా రౌండ్ ఫిగర్ 1300 వేసుకున్నా కూడా 1050 ప్రవేశ మీటర్ తయారైంది అప్పటికి. సో 1300 రూపాయలు వేసుకున్నా కూడా మరి చూడండి ఇక్కడ 1365,000 రూపాయలు మనకు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వ్యక్తికి అమ్ముడు కాదు, తను సీదా పాన్ కేక్ షాప్లో షాప్ చేసుకోవడం, సో అప్పటికి ఏంటంటే నువ్వు బయటకు తీసుకోవచ్చు అవైలబుల్లో, అంటే అవైలబుల్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెక్క నో కండిషన్స్ అండ్ అప్లై, అప్పుడు లేదు కండిషన్స్ లేవు, నో కండిషన్స్ అండ్ అప్లై. ఐ థింక్ అప్లై 2023 మార్చిలో స్టార్ట్ అయింది అనుకుంటా నేను, చెప్పింది సిస్టమ్. అప్పటికి మనం బ్లాక్ చైన్ వెళ్తే కనుక అది ఒక డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి. సో అప్పటికే మరి అమిత్ ఇష్టవి తను 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, ఎదురు చూస్తున్నాడు 296 కోట్ల గురించి. బట్ అనుకోకుండా సిస్టమ్ చేంజ్లోకి వెళ్ళింది, కొన్ని కారణాలు చెప్పింది కొన్ని కారణాలు చెప్పలేదు, బట్ వెళ్ళిపోవడం జరిగింది పీవీసీ మెటాలోకి. బట్ నోటిఫికేషన్ ఇచ్చింది, సో నేను మీకు మిలియన్స్ బిలియన్స్ సంపాదించే అవకాశాన్ని మాత్రం తీసుకొస్తాను, సో నాతో మీరు ఉండండి ఈ కమ్యూనిటీగా అని చెప్పి చెప్పింది. సో మరి ఈ వ్యక్తి 7 లక్షలు మరి అప్పటికి ఖర్చు అయింది, ఎందుకంటే అమితిష్లో 5 లక్షల రూపాయలు, నెక్స్ట్ ఇక్కడ 2 లక్షల రూపాయలు, అంటే 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అతనికి మరి ఇక్కడ తో 3000 కాయిన్స్ 3000 టోకెన్లు అది పీవీసీ టోకెన్లు వస్తే తప్పటికి 1050 బయటకు వస్తే దానికే మరి 1365,000 రూపాయలు సారు తీసుకోవడం జరిగింది. సో ఆలోచించండి ఇప్పుడు మీకు మరి అమితి చేసిన డబ్బులు వచ్చినాయి, అండ్ మళ్ళీ 2 లక్షలు పెట్టిన డబ్బులు కూడా మీకు వచ్చేసినాయి. ఇంకా రాగా మరి 1365,000 రూపాయల నుంచి మైనస్ 7 లక్షల రూపాయలు తీసేస్తే 70,000 లక్షలు తీసేస్తే మరి 665,000 రూపాయలు నీకు మిగతా ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా. బట్ నువ్వు చేసింది 290 కోట్ల రూపాయల గురించి, అంటే ఆటో పూల్. ఓకే ఆటో పూల్ అనేది సో అది ఎట్లా అంటే మరి తెలిసిన విషయం అందరికి, అది ఆ విధంగా ఈ అమితి స్టేట్స్ కూడా పెరగాలి, ఆ విధంగా పెరిగితే కనుక వస్తుంది. బట్ ఇక్కడ సిస్టమ్ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇక్కడ నువ్వు మరి అమితిస్ట్ నీకు చేసుకున్నావు ఆ డబ్బులు వచ్చాయి, తర్వాత సీడ్ పనిలోకి వచ్చావు ఆ డబ్బులు వచ్చాయి, ఇంకా అంతకు మించి నువ్వు తీసేసుకున్నావు జస్ట్ 7 నెలల వ్యవధిలో. సో ఇప్పుడు మరి నీకు ఇక బిందాస్గా అనుకుంటున్నావు, ఎందుకంటే ఆల్రెడీ నీకు అమౌంట్ వచ్చి దానికంటే డబుల్ అమౌంట్ నీకు ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా ఉన్నావు అంటే ఆ అమౌంట్ వచ్చేసింది, ఇప్పుడు ఇక మొత్తం ఎక్స్ట్రా అచ్చంత ఎక్స్ట్రా డిపిలో నుంచి వస్తుంది. పెట్టుకుంటే డిపిలో ఎన్ని అమితిష్లు ఇరవై కనుక 10,000 డిపిల కంటే ఎక్కువ నీ దగ్గర, అలాగే నువ్వు బోనంజ మరి ఎమరాల్ వరకు చేసుకుంటే కనుక దగ్గర దగ్గర నువ్వు 15,000 డిపి పెట్టుంటావు. సో 15,000 డిపి అంటే మామూలు విషయం కాదు. ఇక మొత్తం డిపికి అదనంగానే వస్తుంది, అది ఎక్స్ట్రా అంతా ఎక్స్ట్రా. టోకెన్ ఫామ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా, సీట్ పడింగ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా, టీమ్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా, సెకండ్ క్యాటగిరీ ఉంటే ఇంకా ఎక్స్ట్రా. మరి ఇక్కడ చూడండి మరి ఎవరు ఎంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకున్నారు, సిస్టమ్ అయితే చెప్పింది ఇస్తాను అని చెప్పేసి ఇచ్చింది ఇస్తుంది. బట్ మనము ఏంటంటే ఇది ఇలా అవుద్ది అని మనం అనుకోలేం కదా, ఇంత ఇన్కమ్ ఇస్తుంది స్టార్టింగ్ అనుకోలేం కదా, అందుకని చెప్పేసి మనం చేసుకోకుండా నాకు ఏమొచ్చింది నాకేమొచ్చింది నాకేమొచ్చింది నాకేమొచ్చింది. అఫ్కోర్స్ టీం చేసుకోలేరు, నేను కాదని నేను అనట్లేదు,
నేను చెప్పేదంతా వచ్చిన వాళ్ళ గురించి, రాకపోతే దానికి నేను ఎవరేం చేస్తారు, వచ్చిన వారి గురించి చెప్తున్నాను సార్. అంతేగాని నా టీం రాదు, నేనేం చేసుకోలేదు, సో దానికి ఎవరు చేయలేరు. సిస్టమ్ అందరికీ సేమ్, నీకు వేరు నాకు వేరు, స్పెషల్గా కాల్ చేసి నువ్వు చేసుకో నువ్వు చేసుకో అని చెప్పలేదు. ఒక నోటిఫికేషన్ ఈజీగా అందించింది. సో కొంతమంది మీటింగ్ అటెండ్ అవ్వలేరు, కొంతమందికి నమ్మకం లేదు, కొంతమంది దగ్గర డబ్బులు లేవు. ఇది సార్, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి, నమ్మకం లేదు, కొంతమంది ఎలా చేసుకోవాలో తెలియదు, కొంతమందికి ఎందుకు చేసుకోవాలో తెలియదు, కొంతమందికి మరి నేను ఇప్పటికే అయితే పెట్టాను, మళ్ళీ 2 లక్షలు పెడితే అత్తయ్య పోతే తెలియదు, ఎవరి గ్యారంటీ లేరు, ఎవరు చెప్పలేదు అని కొంతమంది. బట్ బెనిఫిట్ ఎవరికి ఇచ్చింది? జస్ట్ క్లిక్ ఆన్ దట్, దట్ ఈస్ రోబో పిక్ సిస్టమ్. రోబోలో నువ్వు సీట్ పని చేసావా? నీకు వచ్చేసింది రోబోలో. అంటే అక్కడ నువ్వు సీట్ పని ఆప్షన్లో ఎంతతో చేసుకున్నావు అనేది దాన్ని బట్టే వచ్చింది పనికు. మరి అయ్యో నాకు తెలియదు సార్, నేను ఇస్తాను అనుకోలేదు, మీరు ఖచ్చితంగా చెప్పాలి కదా మరి ఇస్తుంది ఖచ్చితంగా అని. లేకపోతే వీళ్ళు మింట్ వెళ్ళారు, మింట్ నుంచి డీపీకి వచ్చారు, డీపీ నుంచి పీవీసీ అంటున్నారు, పీవీసీ నుంచి ఇంకోటి మారిపోతారు, మాకు భయం ఉంది సార్. లేకపోతే మేము ఎందుకు మళ్ళీ పీవీసీలకు రావాలి, లేకపోతే నేను ఎందుకు సీటు పని చేయాలి, లేదంటే నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటాయా? ఓ ఈ విధంగా మరి ఇవి కూడా కొన్ని కారణాలే. ఎస్ ఖచ్చితంగా అవన్నీ కూడా కరెక్ట్ కూడా, అవును ఎందుకు రావాలి అది కూడా పాయింట్, ఎందుకు మారుతున్నారు వీళ్ళు ఇది కూడా పాయింటే, మీ పాయింటే. బట్ ఇవన్నీ పాయింట్లు కాదు. ఏమైంది అంటే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్. సో ఇప్పుడు మీరు ఆలోచించుకోండి సార్, మరి ఇందాక వీడియోలో కూడా చూసాం మనము, ఏం చేయాలా? కొత్త ధనం. అది దాన్ని మనం పీవీసీలో చూస్తున్నాం సార్. సో వీడియో ప్లే అనేది వీడియో అది జస్ట్ జనరల్గా దొరికింది నాకు, కానీ మనకైతే కనెక్టివిటీ అయింది, అది కనెక్ట్ అయింది సార్. కనెక్టివిటీ కాదు, కనెక్ట్ అయింది మనకి. అది ఫాలో, ఆ ఫాలో చేయండి. ఆ వీడియో మంచి వీడియో ఉంది. మరి లాస్ట్లో తను బిజినెస్ ప్రమోట్ చేస్తున్నాడు, అది మనకు అవసరం లేదు, కానీ అది ఎనీవే 2 సంవత్సరాల క్రితం వీడియో, నో ప్రాబ్లం. బట్ మనం ఏది చూసినా మనం ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం, అంతే. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవాలా, డోంట్ బి ఫాలో. ఎందుకంటే తను ప్రమోట్, అది విషయం. కాకపోతే చెప్పిన మాటలు వాస్తవం, చెప్పిన విషయాలు వాస్తవం, ఇట్స్ కరెక్ట్, 100% ట్రూ అన్నమాట. సో ఇప్పుడు చెప్పండి సార్, మరి మనం చేసుకోలేదు, సో మనం డల్గా ఉంటే ఎట్లా? నేను పదే పదే చెప్తా ఉంటాను, నా టీంకి కూడా చెప్తాను, ఎవరైనా కాల్ చేసి ఇలా అంటున్నారు అలా అంటున్నారంటే, అది మా టీం నుంచి వెళ్ళి ఎవరు చేసుకోలేదు అంటే, సార్ మీ టీం నుంచి చేసుకోలేరు కరెక్ట్, మీరెందుకు చేసుకోవట్లేదు? ఇట్లా ఈ విధంగా నేను చాలామందికి చెప్పడం జరిగింది. దీన్ని కొంతమంది నన్ను స్వార్థపరుడు అని కూడా అన్నారు. బట్ అప్పుడప్పుడు ఈ ఫ్యామిలీకి నువ్వు స్వార్థపరుడు కావాల్సి వస్తుంది. వాళ్ళని నువ్వు ముంచట్లేదు రమ్మని చెప్తున్నావు, బట్ వాళ్ళు రాలేరని చెప్పేసి నువ్వు ఆగిపోతే రేపు నీకు డబ్బులు ఎవరు ఇస్తారు? అఫ్కోర్స్ వాళ్ళు చెప్తే వచ్చారు కరెక్టే, బట్ ఇప్పుడు మారిన విధానాన్ని కూడా నువ్వు చెప్పు. అవును చెప్పినావు, వాళ్ళు రాలేదు, రాలేదని చెప్పేసి నువ్వు కూడా రాకపోతే మరి డబ్బులు ఎవరికి రావుగా సార్? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నేను తప్పుంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి మీరు ఆగాల్సిన పని లేదు. బిందాస్గా మీరు మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు, లేదా హ్యాండ్రైడ్ చేయొచ్చు. ఎవరు హ్యాండ్రైడ్ చేసినా ఇమ్మీడియట్లీ నేను ఇస్తాను. ఇక్కడ ఈరోజు కొత్త అప్డేట్ ఏం లేదు, పాత అప్డేట్ ఏం మాట్లాడుకుంటున్నాను కనుక ఇమ్మీడియట్లీ ఇస్తాను నేను. సో నేను మాట్లాడాను, ఎందుకు మాట్లాడుతున్నా చెప్పి నేను ఎప్పుడు అన్నాను, ఎప్పుడైనా కొత్త అప్డేట్లు వచ్చినప్పుడే జస్ట్ వినండి అని చెప్తాం, విని ఆ తర్వాత మాట్లాడదు అని చెప్తాను తప్ప
ఇప్పుడు మాత్రం మీ అందరికీ ఎవరికైనా వీఆర్ గివెన్ రెడీ టు మైక్ మీరు మాట్లాడతాను. సో ఇది దాని యొక్క పవర్ అన్నమాట. సో ఇచ్చినప్పుడు తీసుకోండి సిస్టమ్ ఏం చెప్పింది అంటే నా ఎంబడి రండి, నా ఎంబడి రండి, ఖచ్చితంగా నేను మీకు మేలు చేస్తాను. బట్ నేను చెప్పిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇవి అంటే కుదరదు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్. ఎలాగైతే మనము గోల్డ్ కొనడానికి వెళ్తాం సార్, ఇక్కడ మనము రూమ్లో అంటే మనము ఇక్కడ రూమ్ అని మాట్లాడతాం. మనం ఇంట్లో ఇంటికాడనేమో ఇంట్లో నుంచి మనం ఎప్పుడైతే బయలుదేరుతామో అప్పుడు సపోజ్ 50,000, 340 రూపాయలు సంథింగ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా జస్ట్. బట్ నువ్వు వెళ్ళి ధర చేసుకొని నచ్చిన ఆభరణం తీసుకొని సో అక్కడికి వెళ్ళేసరికి సేమ్ సిటీ అయితే ఓకే 1 అవర్ అనుకోవచ్చు. బట్ నువ్వు అదర్ సిటీకి వెళ్ళి అంటే 2 to 3 hours లేదా అయిన తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆభరణాన్ని సెలెక్ట్ చేసుకుని దెన్ అక్కడ కరెక్ట్గా అతను ఏమంటుందని తూకమా ఎంత ఉంది అని చూసే సమయానికి కరెక్ట్ ఆ టైంలో దాని వాల్యూ అంటే రేటు ఎంతుందో అంటే ఇంటర్నేషనల్ రేటు గోల్డ్ ధర ఎంతుందో అది వేస్తాడు. అది వేసి ఆ టైంలో దాన్ని బట్టే నీ గోల్డ్ ఎంతుందో లెక్క కట్టి నీకు చెప్పడం జరుగుతుంది. దెన్ చేతకులు సంథింగ్ తర్వాత విషయం అంతా డీప్ మనం వెళ్ళే అవసరం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇంట్లో చూసి వెళ్ళవసడు, అక్కడికి వెళ్ళిన తర్వాత 100 రూపాయలు తక్కువైనా నీకు 100 రూపాయలు తక్కువతో దొరుకుతుంది. బట్ 500 ఎక్కువైనా కూడా 500 ఎక్కువ రూపాయస్ ఇస్తాడు. బట్ నువ్వు ఎగ్జాక్ట్లీ నేను ఇది చూశాను ఇప్పుడు ఒక గ్రామ్కి మరి ఒక గ్రామ్ కాదు సార్ 12 గ్రాములు మంటగా తోలం సంథింగ్ సో నేను ఇంటికాడ లెక్కేసుకుని వచ్చాను. బట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మరి 500 రూపాయలు ఎక్కుతుంది సార్ ఒక్కొక్క తులం ఒక్క సంథింగ్ ఏమంటాం కదా అంటే అక్కడ అలా కుదరదు సార్. ఎప్పటికప్పుడే ఏదైనా సార్ నెట్వర్క్ మార్కెటింగ్ మొన్న ఉంది రేపు ఉంది ఇయాల ఉంది అది కాదు. సో యూ కెన్ అర్న్ ఎప్పటికప్పుడే. ఇక్కడ ఎవరో ట్రేడింగ్ చేసి 100,000 రూపాయలు అవి 10 నిమిషాలు తీసుకున్నా అని చెప్పేసి నువ్వు చేసుకుంటుంటే మరి ఆ టైంలో ఏం నడుస్తుందో దాని ఆ టైం ఉంటుంది తప్ప సో మరి ఎప్పటికప్పుడు ఉంటుంది తప్ప మన గురించి ఆగదు. ఆ టేస్ట్ సార్ మేము చూసాం. సో ఇంత మంచి టేస్ట్ మేము చూసాం కనుక అంటే మేము ఫస్ట్ రోజే వచ్చాం చేసుకున్నాం థ్యాంక్ గాడ్. సో ఒక ఫ్రూట్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రూట్స్ యొక్క టెస్ట్ మేము చూసాం. అందుకే మరి మేము ఇక్కడ నిలబడుతున్నాం. మేము మరి ఏమైనా ఇస్తుందా అని సిస్టమ్ని టెస్ట్ చేయలేదు. ఇస్తా అన్నది ఇవ్వచ్చు అని చెప్పేసి గుడ్డిగా కళ్ళు మూసుకొని కమింగ్ అంటే అందులోకి వెళ్ళడం జరిగింది, రావడం జరిగింది. సో అలాగే మరి వాళ్ళకి కూడా మాకు ఇవ్వడం జరిగింది. సో దాట్స్ వై మన టెస్ట్ తెలిసిన కనుక ఇందులో ఇప్పుడుదాకా నిలబడుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. డోంట్ వరీ, మీరు కూడా చేసుకోగలుగుతారు. బట్ ఇందాక చెప్పినట్టుగా కొత్త ధనం కొత్తగా నేర్చుకోండి, ఎవ్రీడే ప్లాన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దెన్ మీ యొక్క అమౌంట్ కూడా మరి బిగ్ అమౌంట్గా ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఏ బిజినెస్ అయినా ఏ క్రిప్టో అయినా మెల్లగా పెరుగుతూ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మెల్లగా తగ్గుతూ వస్తుంది. అలా అప్ అండ్ డౌన్ కంపల్సరీ అన్నమాట. ఓకేనా, మళ్ళీ అలాంటి రోజు వస్తే సార్. సో మరి మీకు డౌట్ రావచ్చు, గత 4-5 నెలల నుంచి వెళ్ళి మనది మరి $0.5 అవుతుంది. సో వచ్చే నెలలో చూడండి మీరు దీన్ని $1 చూస్తారు. ఇష్ట ఇది మీకు ఇస్తున్న అప్డేట్, వచ్చే నెలలో
మరి ఇదే సమయానికి మీరు $1 చూస్తారు. చూడండి ఓకే. సో మరి పార్ట్నర్స్, సో ప్రతి ఒక్కరు బిందాస్గా ఉంటూ పాజిటివ్గా ఉంటూ, సో ఎవ్రీడే న్యూ థింగ్స్. సో నా వ్యాలెట్ నేను బయటకు తీయకుండా నా వ్యాలెట్ వచ్చేసి ఎంత సంపాదిస్తుంది, నేను బయటకు తీసుకోవట్లేదు ఫ్రూట్స్, నేను బయటకు తీసుకోవట్లేదు ఫ్రూట్స్ను నేను ఇప్పుడు అమ్మట్లేదు, అమ్మటానికి రావట్లేదు, కానీ నా చెట్టు ఎంత పెరుగుతుంది, ఎన్ని పువ్వులు పూసినాయి, ఎంత ఆ పూత నిలబడుతుంది, ఎన్ని కాయలు అంటే ఏమంటుందని చిన్నగా ఏమంటుందని అప్పుడే అప్పుడే ఎన్ని పుడుతున్నాయి. సో అది మాత్రం చూసుకుంటూ వెళ్ళాలి, అది పెంచుకోవాలి. ఆ తర్వాతే అవి మెల్లగా 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 పెద్దగాయి. ఆ తర్వాత మనము ఆ ఫ్రూట్స్ మనకు చేతికి వస్తాయి, కట్ చేసుకొని అమ్ముకోవచ్చు, తినచ్చు. మరి ఇక్కడ ఆ ఫ్రూట్స్ రావడానికి మరి దానికి కావాల్సినవి చేయండి, వేసుకుంటూ 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 వెళ్ళండి. అప్పుడే కదా మరి ఆ పండు కాయ పువ్వు కాయవడం, కాయ పండవడం, దెన్ వి కెన్ మనం కట్ చేసుకుని తినడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా చేసుకుంటూ ఉండండి, చేసుకుంటూ వెళ్ళండి, చేసుకుంటూ వెళ్ళండి. దగ్గ ఈవెంట్ కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. అచ్చే నెల ఈ సమయానికి నేనైతే అనుకుంటున్నాను మరి $1 కంపల్సరీ అని చెప్పేసి కిట్స్ రాసి పెట్టుకోండి. ఈరోజు ఏంటిది, ఈరోజు ఐ థింక్ డేట్ 11 ఓకే 12 రేపు 13 రైట్ ఎలక్షన్ రోజు అని గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ మీ ఎంపీలు మరి ఏమంటారు ప్రధానమంత్రులు మాత్రమేమో ఏమవుతుందో అప్పటి వరకు మన పీవీసీ కూడా మరి అట్లీస్ట్ $1 మనం చూడబోతామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఓకే. అప్పటికి మనం ఇది మే జూన్ అండ్ జూలై ఓకే విధంగా జూలైలో కంపల్సరీ వి విల్ సీ $1 అట్లీస్ట్ డబ్బులు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఈ మధ్యన ఎవరైనా కొనుక్కున్నారనుకోండి సేమ్ 50 రూపాయలు కొనుక్కున్నారనుకోండి 100 రూపాయలు అంటే పాత వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉండదు కానీ కొత్త వాళ్ళకి ఇది మంచి ఎక్సైట్మెంట్ అనమాట. సో $0.5 నుంచి $1 ఏంటంటే మరి అమౌంట్ డబుల్ ఉంటాయి కదా సార్. వాట్ ఎవర్ ఇస్ అది నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఇది కంపల్సరీ. కొత్త వాళ్ళకైతే చాలా బెనిఫిట్ కదా సార్ ఇది. కానీ ఒక 50,000 మేబీ బై చేసుకున్నారనుకోండి ఓకే 1 మంత్లో మరి అది 1 lakh ఓకే 2,000-3,000 అటు ఇవ్వచ్చు. బట్ ఏంటంటే డబుల్ కదా. అలా సిస్టమ్ ఏంటంటే కొత్త వారికి ఈ విధంగా అవకాశాన్ని ఇస్తానమాట ఓకేనా. సో మళ్ళీ $1 అయిన తర్వాత మరి $2 కూడా మరి నెల లోపలనే అవుతుందని ఆ టైంలో ఎవరైనా కొంటే కొనుక్కుంటారు అంటే అది బిజినెస్ ట్రిక్స్. మళ్ళీ కొంచెం డౌన్ కూడా అవ్వచ్చు, మళ్ళీ కొంచెం డౌన్ కూడా అవ్వచ్చు. అప్పుడేమవుతుంది ఈ ఇప్పుడు తీసుకున్న వ్యక్తి చాలా సంతోషపడతాడు, అప్పుడు తీసుకున్న వ్యక్తి మళ్ళీ డౌన్ అయ్యేసరికి కొద్దిగా డే అవుతాడు. ఎస్ మళ్ళీ కొంత తర్వాత మళ్ళీ అది పెరిగితే మరి మళ్ళీ ఆ సారు మళ్ళీ సంతోషపడతాడు. అలాగే ఉంటుంది అనమాట క్రిప్టో. అప్పుడే సంతోషం అవుతుంది, కొద్దిగా డిలే అవుతుంది, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట కంపల్సరీ అనమాట. అప్పుడే ఈ యొక్క బిజినెస్ అనే వ్యవస్థ వాళ్ళకి వాళ్ళకు కూడా మనీ అనేది ఎర్న్ అవుతుంది సిస్టానికి. ఈవెన్ పీబీసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ సో అది ముందుకెళ్తుంది. అలాగే తీసుకున్న వ్యక్తి ఆ టైంను బట్టి ఎవరు ఇంత ఖచ్చితంగా చెప్పాలన్నమాట. కాకపోతే ఎందుకంటే అది క్రిప్టో కనుక ఎవరికి తెలియదు ఏ టైంలో పెరుగుతుంది ఏ టైంలో తరుగుతుంది అని చెప్పేసి. సో బిట్కాయిన్లో కూడా ట్రేడ్ చేసి అంటే కొంతమంది 75x పెట్టి కూడా సంపాదిస్తున్నారు ఇక్కడ.
75x. అర్థమవుతుందా సార్? 75x అంటే అర్థం ఏంటి? ఒక సెకండ్ లో లేచిపోతాయి. ఒకవేళ నువ్వు పెరుగుదని పెడితే తగ్గితే, లేదా తగ్గుదని పెరిగితే కనుక. సో నీ యొక్క ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే కనుక, బట్ నువ్వు $100 $1,000 జస్ట్ నువ్వు కళ్ళు మూసుకుని తెరిచే లోపు కూడా తీసుకుంటావు. సో దా అలాగని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి ఇంకొక వ్యక్తి వెళ్తే మరి తిను బోర్లు పడతాడు. సో అంటే ఎప్పుడు ఎవరికి ఇది క్రిప్టో కనుక ఎవరు నీకు ఖచ్చితమైన ఇవన్నీ నేను ఉన్నాను పోతే నేను ఇస్తాను అని అన్నాడు అంటే వాళ్ళని అసలు నమ్మకూడదు. హౌ ఇట్స్ పాసిబుల్? కంపల్సరీ అది కరెక్ట్ కానీ కాదు. అసలు మనం అనకూడదు, అన్నా కూడా వినకూడదు. విన్న వ్యక్తి తప్ప మొన్న అడిగితే ఏ అతని సిస్టమ్ వ్యక్తా లేకపోతే నేనే క్లిక్ చేస్తానా అంటే గనుక ఓకే, నేనే దీన్ని ఇప్పుడు డౌన్ చేస్తాను ఆ తీసావా నేను పెంచుతున్నాను అలాంటి చెప్తే గనక ఓకే. బట్ అలాంటి వ్యక్తులు ఎవరు ఉండరు సార్, ఆ విధంగా ఎవరు చెప్పరు, ఏ విధంగా ఇప్పుడు కానీ ఉండదు. సో దాట్స్ వై కొత్త వారికి మేలు జరుగుతుంది, పాత వారికి కొంచెం బాధ కలుగుతుంది. సో మళ్ళీ పాత వారికి కూడా మరి మంచి ఇస్తుంది ఇన్కమ్. ఓకేనా? అంతేగాని నేను ఎంత తీసుకున్నాను, ఇంకెందుకు పెరగట్లేదు, ఇంకెందుకు తగ్గట్లేదు అనేది ఆలోచించుకుంటూ వెళ్ళొద్దు. సో ఎప్పుడు కానీ బీ పాజిటివ్. సో మరి ఏ విధంగా అయితే మనకి ప్రామిస్ చేసిన సిస్టమ్ అదేవిధంగా అందరూ తీసుకుంటారు. బట్ యు నీడ్ టు కమ్ ఎవ్రీడే మీటింగ్ అండ్ నీ యొక్క వ్యాలెట్లో రోజు ఇందాక చెప్పినట్టుగా ఎంత అచ్చి పడుతుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. వ్యాలెట్లో అచ్చి పడాలి. వ్యాలెట్లో అచ్చి పడడం అంటే ఎంత రిలీజ్ అవుతుంది, టోకెన్ ఫార్మింగ్లో నీకు డైలీ ఎంత రిలీజ్ అవుతుంది, సీడ్ ఫండింగ్లో డైలీ ఎంత రిలీజ్ అవుతుంది. సో నేను సెకండ్ క్రైటీరియాలో ఉన్నానా లేదా అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎవ్రీ వన్ సెకండ్ క్రైటీరియాలో ఉండాలి. ప్రతి ఒక్కరూ సెకండ్ క్రైటీరియాలో ఉండాలి కంపల్సరీ. లేదా మరి ఇండియన్ మనీలో చెప్తున్నాను, నీ టోకెన్ ఫార్మింగ్ 2 lakh అబోవ్ ఉండాలి. అప్పుడు దాన్ని నేను రీఫార్మింగ్ చేసుకుంటూ పోతే దాని టెస్ట్ నీకు తెలుస్తుంది. సో వీడియో కంటిన్యూ అవుతావు, లేకపోతే మాత్రం 100 USD 200 USD ఏమాత్రం నీకు ఈ రోజుల్లో సంపాదన పెట్టదు. అలా ఉంటే 100, 200, 300, 400 తో చేసుకుని ఉంటే కనుక నీకు అనుకున్న అమౌంట్ ఈ మధ్య వస్తుందని మాత్రం అనుకోవద్దు. మరి ఇప్పుడు అట్లీస్ట్ వచ్చిన దాన్ని అయినా రీఫార్మింగ్ చేసుకుంటావో, కంపౌండింగ్ చేసుకో. బట్ వాటికి కూడా నువ్వు చేసుకున్నది తక్కువ, మళ్ళీ BNB ఖర్చు అవుతుందని చెప్పేసి అది కూడా చేయకపోతే ఇక మరి ఎవరు బాధ్యులు? సో అందుకని చెప్పేసి బీ పాజిటివ్ అండ్ థింక్, కొత్త విషయాలు నేర్చుకోండి. సో వీడియోని అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. వీడియో ప్లే చేయడం జరిగింది, నిన్న అయ్యేలా సేమ్ వీడియో సేమ్ టైమింగ్ సేమ్ వీడియో ప్లే చేయడం జరిగింది. సో రేపు ప్లే కాదనుకుంటాను, రేపు మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. ఈరోజు మేడం మన బొడబులు మనకి మేడం మరి హార్డ్ టీమా హై ఎండ్ టీమా సంథింగ్ వేరు చూడలేదు అక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్ మేడంది ఈరోజు బొడబులు మనకి మేడం అక్కడ. సో థ్యాంక్ యూ మేడం, కొద్దిసేపు రావడం జరిగింది మీటింగ్కి. ఇప్పుడు లేని అక్కడ లేదంటే మీకు కన్వర్సేషన్ చెప్పేంత వరకు ఉండేవాడిని. సో రేపు కూడా మనకు ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో డియర్ పార్ట్నర్స్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మరి మనకు 1 minute టైం ఉంది. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే మైక్ అన్మ్యూట్లో ఉన్న వాళ్ళు మాట్లాడచ్చు, లేదంటే సో వీఆర్ గోయింగ్ టు మరి మనం అందరం రేపు కలుసుకుందాం. సో మీరు ఫిక్స్ అయ్యారు నేను మాట్లాడను అని చెప్పింది అందరూ. ఓకే, సో నో ప్రాబ్లం. సో మరిక థ్యాంక్ యూ అందరికీ. జై పీవీస్ మీట్, పీవీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. రేపు మళ్ళీ మనం 9 గంటల అందరం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీవీస్ మీట. జై పీవీస్ మీట్.
ఓన్లీ 1% మాత్రమే లైవ్ లో ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు జై పీసీ మెటా, పీసీ మెటా నెవరౌండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.